మొదటి అధ్యాయం మొదటి వచనం చదువుతున్నామండి. అపొస్తలైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు యేసునందున్న జీవమును గురించిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపొస్తలుడైన పౌలు ప్రియకుమారుడకు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును కలుగునుగాక. నా ప్రార్థనలయందు ఎడతగగా నిన్ను జ్ఞాపకం చేసుకొనొచ్చు. నీ కన్నీళ్లను తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగలు అపేక్షించుచు. నీయందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎదట కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వయ్య అయిన లోయీలోను నీ తల్లి అయిన యునీకేలోను వసించెను. అది నీయందు సహా వసించి ఉన్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణములు నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వరింపజేయవలనని నీకు జ్ఞాపకం చేయుచున్నాను. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాను, గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమై శ్రమానుభవములో పాలివాడమై ఉండుము. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదినియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియున్న తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణము నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాను. ఆ సువార్త విషయంలో నేను ప్రకటించువాడుగాను అపోస్తలుడుగాను బోధకుడునుగాను నియమింపబడి తిని ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను. గాని నేను నమ్మిన వారిని ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. క్రీస్తు యేసునందుంచవలసినటువంటి ప్రేమలు విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. నీకు అప్పగింపబడిన మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. ఆసియాలో వారందరూ నన్ను విడిచిపోయిరన్న సంగతి నీ వెరుగుదువు. వారిలో పుగ్గేలు హెర్మగేను అనువారున్నారు. ప్రభువు ఓనేసిఫోరు ఇంటివారి యందు కనికరము చూపుగాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంకలను గురించి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి కనుగొని అనేక పర్యాయములు ఆదరించెను. మరి అతడు ఎఫెస్సులో ఎంతగా ఉపచారము చేసినో అది నీవు బాగుగా ఎరుగుదువు. ఆ దినమునందు అతడు ప్రభు వలన కనికరము పొందినట్లు ప్రభు అనుగ్రహించునుగాక. 2వ అధ్యాయం తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడనూ యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకుని వారిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములో పాలుపుచ్చుకొనవలసినవాడు. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము. అన్ని విషయములందు ప్రభువు నీకు వివేకం అనుగ్రహించును. నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకొనుము. నేను నేరస్తుడై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను. అయినను దేవుని వాక్యం బంధింపబడి ఉండలేదు. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొనుచున్నాను. ఈ మాట నమ్మదగినది. ఏదనగా మనము ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదీ చేయలేడు. 2వ అధ్యాయం 14వ వచనంలో వినువారిని చెరుపటకే గాని మరి దేనికి నీ పనికిరాని మాటలు కూర్చి వాదం పెట్టుకొనవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యమిచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకం చేయును. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను
సత్యవాక్యమును సరిగా ఉపదేశించుగాను నిన్ను నీవే దేవునికి కనబరుచుకొనుటకు జాగ్రత్త పడుము. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును. వారిలో హుమైనైనను ఫిలేతును ఉన్నారు. వారు పునరుద్ధానము గతించినని చెప్పుచు సత్య విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభువు తన వారిని ఎరుగును అనునదియు, ప్రభువు నామమును ఒప్పుకొని ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అనునదియు దానికి ముద్రగా ఉన్నది. 2:20 గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనతకు వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్రపరుచుకున్న ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయే ఉండును. 22:22 నీవు యవ్వనేచ్చల నుండి పారిపోమ్ము. పవిత్ర హృదయులై ప్రభునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము. నేర్పులేని మూడుల వితర్కముల జగడములను పుట్టించినని ఎరిగి అట్టివాటిని విసర్జించుము. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారుమనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టం చొప్పున చెరపట్టిన వీరు వాని ఎరులో నుండి తప్పించుకొని మేలుకొనదరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించును. జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలను. తిమోతికి రాసిన 2:3 అంత్యదినములలో అపాయకరమైన కాలములను వచ్చినని తెలుసుకొను. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బింకములాడువారు, అపహాసకులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునయుందురు. ఇట్టివారికి విముఖుడవై ఉండుము. పాపభరితులై నానా విధములైన దురాశ వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకుని పోవారు. వీరిలో చేరిన వారు ఎన్నే ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు మీరును చెడిన మనసు కలిగిన విశ్వాస విషయంలో భ్రష్టులైన సత్యమును ఎదిరింతురు. అయినను వారి అవివేకం ఎలాగూ తేటపడెనో అలాగే వీరిది కూడా అందరికీ తేటపడును గనుక వీరు ఇక ముందుకు సాగరు. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంత్యకయలో ఈ కొనయలో లుస్త్రాను పట్టణములలో నాకు కలిగినట్టు హింసలను ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోవుదురు. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నావని ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తబ్బుదిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. 4:4 తిమోతికి రాసిన 2:4 దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు. క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పినదేమనగా వాక్యమును ప్రకటించుము. సమయమందును అసమయమందును ప్రయాసపడుము. సంపూర్ణ దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపగా దురద జీవులు గలవారై తమ స్వకీయ దురాశలను అనుకూలమైన బోధలను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును.
అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తకుని పనిచేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమయ్యున్నది. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. 9వ వచనం, నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయము. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. క్రేస్కే గలతీయులకును తీతు దల్మతీయకును వెళ్ళిరి. లూక మాత్రమే నా యొద్ద ఉన్నాడు. మార్కును వెంటబెట్టుకుని రమ్ము. అతడు పరిచారం నిమిత్తం నాకు ప్రయోజనకరమై ఉన్నాడు. తూకీకును ఎఫెసునకు పంపితిని. నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పునొద్ద ఉంచి వచ్చిన అంగీని, పుస్తకములను, ముఖ్యముగా చర్మపు కాగితాలను తీసుకొని రమ్ము. అలెగ్జాండరు అను కంచరివాడు నాకు చాలా కీడు చేశాను. అతని క్రియలు చొప్పున ప్రబోధనకు ప్రతిఫలమిచ్చును. అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండుము. అతడు మా మాటలను బహుగా ఎదిరించెను. నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడనూ నా పక్షమున నిలవలేదు. అందరూ నన్ను విడిచిపోయారు. అది వారికి నేరముగా ఎంచబడకుండునుగాక. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును, అన్యజనులందరూ దాని విను నిమిత్తము ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగ యుగములు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమెన్. ప్రిస్కకును అకుల్లాకును ఒనేసిఫోరు ఇంటివారికి నా వందనములు. ఎరస్తు కొరందిలో నిలిచిపోయెను. త్రోఫీపు రోగి అయినందున అతని మీలేతులో విడిచివచ్చి శీతాకాలం రాకమునుపు నీవు వెళ్ళివచ్చుటకు క్షమించండి శీతాకాలం రాకమునుపు నీవు వచ్చుటకు ప్రయత్నం చేయము. యూబూలు, పుదే, లిను, క్లౌదియాయు సహోదరులందరూ నీకు వందనములు చెప్పుచున్నారు. ప్రభువు నీ ఆత్మకు తోడైయుండునుగాక. కృప మీకు తోడైయుండునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని వరలారా, తిమోతికు రాసిన 2వ పత్రిక ముగించుకొనబడింది. ఒక్కొక్క మాటని మనము ఇంకా విభజించి చదువుకుంటే గనక అందులోని సంగతులు, సత్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తాడు. కనుక ఇంకనూ దీని విషయమై మీరు అయిపోయిందని అనుకొనక మరొకసారి మీరు శ్రద్ధాసక్తులతో ఈ వాక్కులను మరలా మీరు చదువుకోవాలని కోరుకుంటున్నాను. మరి తీతుకు రాసిన పత్రికతో మరొక లైవ్ స్ట్రీమ్తో మీ ముందుకు రాబోతున్నాం. దయచేసి ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ బటన్ని కొట్టండి, అనేకులకు షేర్ చేయండి. దీని వెనకాల ఎంతో ప్రయాసం ఉన్నది. మాతో పాటు మీరును ఈ ఛాలెంజ్లో పాల్గొని దేవుడిచ్చి దీవెనలు పొందుకొనవలసిందిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ.